మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 11,005, రాజభూజ్యం 2, అవమానం 6. మకర రాశి వారు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాహనం చాలా జాగ్రత్తగా నడపాలి, ప్రతి పని యందు కూడా ఆచితూచి అడుగు వేయాలి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లాంటివి చాలా జాగ్రత్తగా చేయాలి. మీరు ఎవరికి హామీ సంతకాలు ఇవ్వడం కానీ మాట్లాడటం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాదాలు లేకపోతే లేనిపోని వివాదాలు ఎదుర్కోవడం వల్ల మీరు చాలా ఇబ్బందులు పడడానికి ఎక్కువ అవకాశం ఉంది. మకర రాశి వారు, మకర రాశి వారు మీరు వాహనం నడుపుకునేందు జాగ్రత్తగా ఉండడంతో పాటు మీ వాహనాన్ని కూడా చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. మీ విలువైన వస్తువుని కూడా చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. మీకు ఉద్యోగుల్లోనే సాటి ఉద్యోగస్తులు, సాటి మిత్రులు, సన్నిహితులు మిమ్మల్ని వెన్నుపోటు పడవటం ఛాన్స్ ఉంది. ఇరుగు పొరుగు వారితోటి తీవ్రమైన వాదనలు వివాదాలు జరుగుతాయి. బంధువర్గంలో జరిగే సంఘటనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కొన్ని రోజులు ఆగాలి, మీకు తొందరగా ఉద్యోగాలు అవి కూడా రావు. తర్వాత వివాహ ప్రయత్నాలు కూడా అంత తొందరగా కలిసి రావు. మకర రాశి వారు ప్రతి పని యందు కూడా ఆచితూచి అడుగు వేయాలి, ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదువుకోవాలి, ప్రతి మాస శివరాత్రికి ప్రతి పౌర్ణమి కూడా శివాలయంలో అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. ఈ మకర రాశి వారు మరొక విషయం ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాస్త వయసులో పెద్దవారు ఒంటరిగా ప్రయాణాలు చేయడం కూడా అంత మంచిది కాదు. మకర రాశి వారు ఈ మకర రాశిలో ఉండే శ్రవణ నక్షత్రం వారికి సంవత్సర ప్రారంభంలో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి, తర్వాత సామాన్యంగా ఉంటుంది, మళ్ళీ సంవత్సరాంతంలో కొన్ని రకాలైన ఇబ్బందులు కలుగుతాయి. ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం మాత్రం అంతా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. సంవత్సరం మధ్యలో కొన్ని ఇబ్బందులు పడతారు, సంవత్సరాంతం అనుకూలంగా ఉంటుంది. ధనిష్ట వారికి సంవత్సర ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది, మధ్యలో ప్రయత్నాలు కలిసి రావు. మీరు ఏమైనా స్థిరాస్తులు లాంటివి కూడా కొనడానికి అమ్మడానికి వాయిదా వేయడం చాలా మంచిది. మళ్ళా ధనిష్ట వారు సంవత్సరం ఆఖరిలో చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారు ప్రతిరోజు కూడా నీ చెప్పిన సూచనలతో పాటు శనికి జపం చేయించుకోవటం, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయించుకోవటం చాలా మంచిది. మీ పాత వస్త్రాలని పాత వస్తువుల్ని అవి కూడా శనివారం పాటు పేదవారికి ఇవ్వడం చాలా మంచిది.